ఆకాశమే లింగం, భూమి దాని పీఠం, సమస్త దేవతలకు ఇది నిలయం, సృష్టి సమస్తం శివమయం. శివలింగాలు ఐదు రకాలుగా మనకు కనిపిస్తాయి. వీటిలో తనంతట తాను అవతరించింది స్వయంభూలింగం, ధ్యానపూర్వకమైంది బిందులింగం, మంత్రపూర్వకమైంది ప్రతిష్టాలింగం, నాలుగవది చరలింగం, ఐదవది సాక్షాత్ శివస్వరూప గురులింగం. పవిత్ర భారతావనిలో వేలాది శివలింగాలు ఉన్నాయి. ముఖలింగాలను ఈ దేశంలో చాలా చాలా అరుదుగా చూస్తాం. తూర్పు ముఖంగా ఉండే ఏకముఖలింగం ఎరుపు రంగు కలిగి శాంతంగా కనిపిస్తుంది. ఇదంతా శివలింగ చరిత్ర అయితే, ఇప్పుడు తాజాగా 2500 ఏళ్ల నాటి శివలింగం చూసి శాస్త్రవేత్తలు విస్తుపోయారు. సృష్టి లయకారుడిగా పేరుగాంచిన పరమశివుడు భారత పురాతత్వ శాస్త్రవేత్తలకు సవాల్ విసురుతున్నాడు. రాజస్థాన్లోని ధోల్పూర్లో అచలేశ్వర మహాదేవ మందిరం ఉంది. ఇది రాజస్థాన్లో సుప్రసిద్ధ శైవక్షేత్రంగా ప్రసిద్ధికెక్కింది. ఈ ఆలయంలో ఉన్న శివలింగం ఎంతో మహిమాన్వితమైందని చెబుతారు. ఎందుకంటే ఇది 2500 ఏళ్ల నాటి శివలింగం. అంతటి పురాతన శివలింగం కావడం, మరే శివలింగానికి లేని ప్రత్యేకతలు కలిగి ఉండడం అందర్నీ ఆకర్షించే అంశాలు. ఈ శివలింగం ప్రతిరోజు 3 రంగుల్లో దర్శనమిస్తుంది. ఈ శివలింగం ఉదయం పూట ఎరుపు రంగు, మధ్యాహ్నం వేళ కాషాయం, సాయంత్రం వేళ నలుపు రంగులో కనిపిస్తుంది. ఇలా ఎందుకు రంగులు మారుతుందో అర్థం కాక శాస్త్రవేత్తలు తలలు పట్టుకుంటున్నారట. అంతేకాదు, మరే శివలింగానికి సాధ్యం కాని రీతిలో ఇది పక్కకు కూడా కదులుతుందట. ఎంతోమంది ఆర్కియాలజికల్ సైంటిస్టులు దీని వెనుకున్న కారణం తెలుసుకునేందుకు ప్రయత్నించినా వాళ్ల ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. మొత్తానికి ఈ శివలింగం మాత్రం భారతదేశ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని సృష్టిస్తోంది.